వెల్కమ్ టు ఫిల్మ్ మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఇటీవల భీష్మ పర్వం సిబిఐ ది బ్రెయిన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు తాజాగా మరో డిఫరెంట్ మూవీ పుజుతో ప్రేక్షకులను అలరించనున్నారు ఇందులో చార్లీ సినిమా ఫేమ్ పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో కనిపించనుంది ఈ చిత్రంలో రతీనా పీటీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు అలాగే ఇందులో మమ్ముటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ తండ్రి కొడుకుల నేపథ్యంలో మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు తెలుస్తుంది వాసుదేవ్ సజిత్ మరార్ ముమ్మట్టి కొడుకుగా నటిస్తున్నాడు ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు సోనీ లివ్ లో మే పదమూడు నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వెఫెరర్ ఫిల్మ్ సిన్సిల్ సెల్యులైడ్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు మేజర్ ట్రైలర్ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్ తెలుగు ట్రైలర్స్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయగా హిందీలో సల్మాన్ ఖాన్ మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు సాగిన ఈ ట్రైలర్ లో మేజర్ ఉన్నికృష్ణన్ కృష్ణన్ జీవితం ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటనలను చాలా బాగా చూపించారు ఒక్క ప్రాణం పోయినా సోల్జర్ అనుకోలేను ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది వంటి తదితర డైలాగ్స్ ఆకట్టుకున్నాయి ముంబై దాడుల్లో వీరమరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ కృష్ణన్ జీవిత కథతో రూపొందించిన చిత్రం మేజర్ సందీప్ పాత్రను యంగ్ హీరో పోషించాడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం జూన్ మూడున మేజర్ విడుదల అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది తాజాగా ఈ మూవీ ట్రైలర్ టేక్ల మీద టేకులు తీసుకోవాల్సి వస్తుంది అయితే అనుష్క జీవితంలో కూడా అటువంటి సంఘటన ఒకటి జరిగింది ఆమె నటించిన తొలి సినిమా సూపర్ లో ఓ పాటలో స్టెప్ వేయడానికి చాలా ఇబ్బంది పడిందట అది చాలా సింపుల్ స్టెప్ కానీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందట ఒకటి పది ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయిందట అందుకే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చేసిందట అయితే ఇలాంటి అనుభవాలే రాటు దెల్చాయి కానీ మొదట్లో అలా ఉన్న అనుష్క ఇప్పుడు మాత్రం తనదైన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఎటువంటి పాత్ర అలవోకగా చేస్తూ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది హీరోలకు ధీటుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పించింది అనుష్క ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎలాంటి పాత్ర పోషించగల కథానాయకగా పేరు తెచ్చుకుంది అటు కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోపక్క లేడీ ఓరించుకోవాలి మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాలో నుంచి చిత్ర బృందం ఎంత చిత్రం అనే సాంగ్ విడుదల చేసింది ఇక సాంగ్ మీరు ఒక్కసారి విన్నారంటే కనెక్ట్ కాక తప్పదు ఇందులో అలాంటి మెస్మరైజింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయి అనురాగ్ కులకర్ణి కీర్తన వైద్యనాథన్ తమ గానంతో మంత్రముగ్ధులను చేసే ఈ రొమాంటిక్ మెలోడీకి వివేక్ సాగర్ సంగీతం అందించాడు ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తన విలక్షణమైన గీత రచనతో పాటకు మెరుపు తెచ్చారు అనురాగ్ కులకర్ణి కీర్తన వైద్యనాథన్ తమ గానంతో మంత్రముగ్ధులను చేసే ఈ రొమాంటిక్ మెలోడీ వివేక్ సాగర్ సంగీతం అందించాడు ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తన విలక్షణమైన గీత రచనతో పాటకు మెరుపులద్దారు కొన్ని సాంగ్స్ మనం ఇట్టే కనెక్ట్ అవుతాం ఎన్నిసార్లు విన్నా ఆ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అయితే అలాగే మన మనసుకు హత్తుకపోయే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది ఇప్పటికే కొన్ని పాటలు రిలీజ్ చేయగా మొన్న కొమరం భీమరావు సాంగ్ రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో ఈ సాంగ్ చూసిన దిగ్గజ దర్శకుడు లెజెండరీ కె విశ్వనాథ్ ఎన్టీఆర్ నటనపై పొగడతల వర్షం కురిపించారు ఆయన సోషల్ మీడియాలో పాట చూస్తున్న వీడియోని రిలీజ్ చేశారు ఎప్పటి నుండో ఈ సాంగ్ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతూ ఉండగా మొన్న రిలీజ్ చేశారు దీంతో ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది రిలీజ్ అయిన నాటి నుండి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది సరిగ్గా సినిమా మధ్యలో వచ్చే ఈ కొమరం భీమరోత్సాంగ ఎన్టీఆర్ ని చరణ్ కొరడాలతో కొట్టడం అదే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేక కఠినమైన శిక్షలు విధించడం సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఎంతగానో హృదయాలను పిండేసేటట్టు ఉంటుంది అయినా కానీ బ్రిటిష్ సామ్రాజ్యానికి తలదించిన వ్యక్తిగా ఎన్టీఆర్ చాలా పొగరుగా ఈ పాటలో ఫేస్ లో చూపించే హావభావాలు భావాలు నటనలో నైపుణ్యం కలిగిన పరిపూర్ణ నటుడు అన్నట్టు నిరూపించాయి ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో భారీ ఎత్తున పాటు లైకులు కామెంట్లు వస్తున్నాయి పెద్ద పెద్ద నటులు సైతం చూసి తర్వాత సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా సాధించింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి పెంచడం జరిగింది ఈ క్రమంలో ఇటీవల సినిమాకి సంబంధించి ఒక్కో సాంగ్ సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం లో కుమరం భీముడో సాంగ్ ఎంత పెద్ద హైలైట్ అయ్యిందో అందరికీ తెలుసు ఆ సాంగ్ లో ఎన్టీఆర్ చూపించిన హావభావాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసినప్పుడు మామ్మ మహేష సాంగ్ చరణం వింటుంటే సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్ విన్నట్లే అనిపిస్తుంది దీని మీద అప్పుడే వీడియోలు రెడీ అయిపోయాయి రెండు పాటలను పోలుస్తూ తమ్మణ్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు ఒక పాపులర్ సాంగ్ ట్యూన్ను ఎలా రిపీట్ చేస్తారంటూ తమ్మణ్ విమర్శిస్తున్నారు అప్పుడప్పుడు అతడి పాటలు ట్రోలర్స్కి టార్గెట్ అవుతున్నాయి దానికి కారణం తన ను తనే అనుకరిస్తుంటాడు తమన్ ఇప్పుడు మరోసారి అలానే చేయడంతో సోషల్ మీడియాలో జనాలు అతడిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట నుంచి లేటెస్ట్ గా మా మా మహేష్ అనే పాటను రిలీజ్ చేశారు ముందుగా ఈ సాంగ్ ప్రోమోను వదిలినప్పుడు తమన్ సంగీతం అందించిన చల్ మోహన్ రంగ సినిమాలో ఫస్ట్ లుక్ సోమవారం అంటూ సాగే పాటకు చాలా దగ్గరగా అనిపించింది తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలను పని చేస్తున్నప్పటికీ అతనిపై విమర్శలు ట్రోలింగ్ ఆగడం లేదు కొన్నేళ్ల పాటు అతడు తన ట్యూన్స్ ను కాపీ చేయడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసేవారు గత మూడు నాలుగేళ్లుగా మంచి ఫామ్ లో ఉంటూ వరుసగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నారు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు తమన్ కెరీర్ ఆరంభంలో ఆయనపై ట్రోల్ వచ్చిన ఇప్పుడు అగ్ర సంగీత దర్శకుల్లో ఒకటిగా దూసుకుపోతున్నారు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా విక్రాంత్ రూడా ఈ సినిమాకి అనూప్ బండారి దర్శకత్వం వహించారు తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఒకటి పాయింట్ మూడు మిలియన్లకు అమ్ముడైనట్లు సమాచారం అంటే పది కోట్లకి సమానం కన్నడ తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా సినిమా విడుదలవుతోంది ఈ సినిమాలో నిరూప్ భండారి నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండేస్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు ఈ సినిమాని శాలిని అవార్డ్స్ నిర్మించారు ఇండియన్ ఫిల్మ్ గా కిచ్చా సుదీప్ నటించిన ఈ చిత్రం భారీగానే బిజినెస్ చేసింది విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ డాక్టర్ అనే సినిమాతో హిట్ కొట్టి ప్రస్తుతం డాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా మే పదమూడు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ కానుంది తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది సిబిఎఫ్సి నుండి క్లీన్ యూజ్ సర్టిఫికేట్ పొందింది అని సమాచారం ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలిపారు ఈ సినిమాలో ఎస్ జె సూర్య సముద్రకని సూరి కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు ఈ సినిమాని శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్తో కలిసి లైక్ ప్రొడక్షన్స్ నిర్మించారు తమిళ హీరో శివ నటించిన సినిమా డాన్ ఈ సినిమాకి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతూనే ఉంది అయితే కేవలం జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే సరిపెట్టుకోకుండా మరోవైపు అటు వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటూ ఎన్నో కీలకమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని మాత్రం మరవకుండా ఇంకా జబర్దస్త్ యాంకర్ గానే కొనసాగుతూ ఉంటుంది అయితే ప్రతివారం జబర్దస్త్ కమిడియన్ సరికొత్త స్కిట్లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసింది ఈ క్రమంలో ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో భాగంలో ఒక కమిడియన్ అనసూయకు అందరి ముందే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి రెచ్చిపోయాడు ఈ క్రమంలోనే ఇది చూసిన అనసూయ ఏకంగా సిగ్గుపడటం గమనార్హం ఇంతకీ ఏం జరిగిందంటే స్కిట్లో భాగంగా ఒక వ్యక్తికి ముగ్గురు బాడీగార్డ్లు ఉంటారు అతను ఏం చేయాలనుకుంటే అది ఆ ముందుగా ఆ ముగ్గురు బాడీగార్డ్లు చేస్తారు ఈ క్రమంలోనే అనసూయకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తాను అంటే చెబుతాడు సదరు వ్యక్తి దీంతో మొగుడు ముగ్గురు బాడీగార్డ్లు కూడా కూడా అతనికంటే ముందుగానే ఫ్లయింగ్ కిస్ ఇస్తారు వీళ్ళు చేస్తున్న కామెడీని చూసి అనసూయ తెగ నవ్వుకుంటుందని చెప్పారు ఇక దీనికి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే జబర్దస్త్ పాపులారిటీ సాధించి నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టడమే కాదు జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఊహించని రేజ్లో పేరు తెచ్చిపెట్టిందన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే యాంకర్ అనసూయకు కూడా భలే క్రేజ్ వచ్చి పడిందన్న విషయం తెలిసిందే అప్పటి వరకు ఎవరికీ తెలియని అనసూయ జబర్దస్త్ ద్వారా అందరికీ సుపరిచితరాలుగా మారిపోయింది ప్రతి తెలుగు ఇంట్లో ఒక మనిషిగా మారిపోయింది అనసూయ ప్రస్తుతం బులితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక సాదాసీదా కామెడీ షోగా ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షోస్లోనే సరికొత్త చరిత్ర సృష్టించిందని చెప్పాలి సంపూర్ణేష్ బాబు సోనాక్షి జంటగా ఎన్ఆర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దగడ్ సాంబ ఆర్ఆర్బిహెచ్ హెచ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు ఈ నెల ఇరవై ప్రేక్షకుల ముందుకొస్తోంది సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ నటుడు సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నర గంటల పాటుగా హాయిగా నవ్వుకునేలా సంపూర్ణేష్ బాబు సినిమాలుంటాయన్నారు సర్కార్ వారి పాట ఈవెంట్ లో మాట్లాడటానికి స్టేజ్ ఎక్కి ఎక్కగానే యాంకర్స్పై సైలెంట్ పంచులు వేసిన కీర్తి ఆ తర్వాత స్టైల్ అవే డైరెక్టర్ ను ఏం చేసింది షూటింగ్ లో తనను రష్మిక పేరుతో పిలుస్తున్నారనే అసలు విషయం చెప్పింది అంతేకాదు నెక్స్ట్ సినిమా రష్మికతో చేస్తున్నారా ఏంటని వేదికపైనే అనేసింది ఒకవేళ రష్మికతో నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నట్లయితే ఆమె సెట్ లో కీర్తి అని పిలుస్తారా ఏంటని మరో పంచ్ వేసింది కీర్తి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానింది ఇందులో మహేష్ మరింత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అలాగే కళావతి పెన్నీ సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్ చేసింది కళావతి క్యారెక్టర్లో తనను ఊహిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూనే షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను తెలియజేసింది సక్సెస్ఫుల్ డైరెక్టర్ పశురాం సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం సర్కార్ వారిపాట ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల జాబితాలో టాప్ త్రీ సినిమాగా నిలిచింది అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేస్తున్న ఈ సినిమాను అత్యధిక మార్కెట్ ఉన్న చైనాలో విడుదల చేయకపోవడం వల్ల దాదాపుగా మూడు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది ఇండియన్ మూవీ దొంగలు సినిమా గురించి మనందరికీ తెలిసిందే ఈ సినిమాను చైనాలో విడుదల చేయడం వల్ల వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అయితే చైనాలో స్పైడర్ మ్యాన్ సిరీస్ సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది ఈ క్రమంలోనే గతంలో విడుదలైన స్పైడర్ మ్యాన్ సినిమాలు వెబ్ సిరీస్లో అక్కడ వందల కోట్ల వసూళ్లను రాబట్టాయి అయితే ఈసారి విడుదలైన స్పెడర్ మ్యాన్ కొత్త సిరీస్ అంతకు మించి వసూలు చేస్తాదని భావించారు ఈ సినిమాను చైనాలో విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి అంతేకాకుండా అక్కడి సెన్సార్ బోర్డు ముందు కూడా ఈ సినిమాను తీసుకెళ్లారు అంతేకాకుండా వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలను దక్కించుకున్న సినిమాల జాబితాలో టాప్ త్రీ సినిమాగా నిలిచింది అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేసిన ఈ సినిమాను అత్యధిక మార్కెట్ ఉన్న చైనాలో విడుదల చేయకపోవడం వల్ల దాదాపుగా మూడు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది అక్కడి సినిమా సెన్సార్ క్లియరెన్స్ కు నో చెప్పారు ఎందుకంటే సినిమాలో అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపిస్తూ ఎందుకంటే సినిమాలో అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ ని చూపిస్తూ ఒక యాక్షన్ సన్నివేశం ఉంటుంది అయితే అటువంటి మరియు చైనా చైనా సినిమాలో పూర్తి కమ్యూనిస్ట్ పరిపాలనలో కొనసాగుతుంది కనుక అక్కడ సినిమాల విషయంలో నిబంధనలు ఉండడంతో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఒప్పుకోలేదు దీంతో ఈ సినిమాను చైనాలో విడుదల చేయకపోవడం వల్ల దాదాపుగా మూడు వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది స్వాతంత్ర సమర యోధురాలు సరోజినయ నాయుడు బయోపిక్ లో నటించబోతున్నట్లు ఇటీవల ప్రకటించింది శాంతి ప్రియ మాట్లాడుతూ పెళ్లయ్యాక భార్యగా తల్లిగా నాపైన ఉన్న బాధ్యతలు నెరవేర్చాలనుకున్నా అందుకే సినీ రంగు దూరమయ్యా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు నేను మళ్లీ నటించేందుకు వాళ్ళ ప్రోత్సాహమే కారణం ఇవాళ చిత్ర పరిశ్రమలో పెళ్లైన తారలే కాదు పిల్లలు కూడా నటిస్తున్నారు తమకిష్టమైన కొనసాగుతున్నారు నటిగా తిరిగి వెండి తెరకు రావడం సంతోషంగా ఉంది ప్రస్తుతం సరోజినీ నాయుడు జీవిత కథా చిత్రంలో నటిస్తున్నారు ఇది పాన్ ఇండియా సినిమా సరోజినీ నాయుడు ఆహార్యం హావభావాలు సరిగ్గా పలికేలా సాధన చేస్తున్నాను వచ్చే నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తున్నదని చెప్పింది సినీ ప్రియులకు నిన్నటి తరం నాయక శాంతిప్రియ గుర్తుండే ఉంటుంది హీరోయిన్ భానుప్రియ సోదరిగా పరిశ్రమను ఆకర్షించిన శాంతిప్రియ మహర్షి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తమిళం తెలుగు హిందీ పరిశ్రమలో పలు విజయవంతమైన చిత్రాలు నటించింది వివాహం అనంతరం నటనకు దూరమై పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి తెరపైకి వస్తున్నా అని నటి తెలిపారు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో ఓ కీలక పాత్రకు తాజాగా దిశా పఠానీని తీసుకున్నారు దాంతో ఆమె ప్రాజెక్ట్ కే సెట్స్ పై అడుగుపెట్టింది ఇక షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఆహార పదార్థాల రుచి చూసిన దిశ మైమరిచిపోయింది థ్యాంక్ యూ ప్రభాస్ మమ్మల్ని చెడగొట్టేశావంటూ సోషల్ మీడియాలో స్పందించింది స్లిమ్ లుక్ మెయింటైన్ చేసేందుకు నోరు కట్టుకుని మరీ డైటింగ్లు నియమాలు పాటించే దిశ ప్రభాస్ పుణ్యమాన్ని అన్ని రకాల వంటకాలు లాగించాల్సి వచ్చింది అందుకే అమ్మడు పై విధంగా స్పందించింది ఇకపోతే తన సినిమాలో నటించే వారికి ఆహా అనిపించే రుచులతో భోజనం ఏర్పాటు చేయడం ప్రభాస్కు ఎంతో ఇష్టమైన పని తన పక్కన నటించే బాలీవుడ్ భామలు షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే వారికి ప్రభాస్ నుంచి క్యారియర్ వెళ్లాల్సిందే తాజాగా ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన వారి జాబితాలో బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దిశా పటానికి కూడా చేరింది అఖిల్ కు ఇప్పుడు సొంత అన్న నాగ చైతన్యతో పాటు మాజీ వదిన సమంత కూడా పోటీకి దిగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అమీర్ ఖాన్ మూవీలో నాగ చైతన్య ప్రత్యేక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా కూడా ఏజెంట్ సినిమా విడుదలయ్యే వారాంతంలో విడుదల కాబోతుండగా తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది ఇక సమంత సినిమా యశోద ఆగస్టు పన్నెండున విడుదల కానుండగా నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా అదే రోజు విడుదల చేయనున్నారు దీంతో అఖిల్ ఈ ట్రయాంగిల్ పోటీని ఎలా తట్టుకుంటాడు అన్నది ఆసక్తిగా మారిందట అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్ ఇక ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఏజెంట్ మూవీ పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి అఖిల్ ను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టాలని కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ డైరెక్టర్స్ ట్రై చేశారు కానీ ఆ టార్గెట్ ని రీచ్ కాలేకపోయారు ఆ డైరెక్టర్లు అయితే ప్రెసెంట్ ఆ ఛాన్స్ సురేందర్ రెడ్డి తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఏజెంట్ మీదే అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు అందుకు తగ్గట్లే మంచి టైం చూసి ఆగస్టు ముహూర్తం పెట్టేశారు కానీ ఇప్పుడు చుట్టూ ట్రయాంగిల్ పోటీ కనిపిస్తుంది అదే వారం మరో మూడు సినిమాలు విడుదల కాను ఇక ఈ సినిమా కోసం అఖిల్ భారీగా మేక్ ఓవర్ అవుతుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆతృతంగా చూస్తున్నారు ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు ఇప్పటికే సినిమా పనులు శరవేగంగా జరుగుతుండగా ఆగస్టు పన్నెండున భారీ స్థాయిలో విడుదల కానుంది నాగార్జున హీరోగా గ్రేసి సింగ్ శ్రీయా నాయకులుగా నటించిన సంతోష మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మించారు ఈ చిత్రం ద్వారా దర్శకుడు దశరథ్ పరిచయం అయ్యారు నేటితో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది ఆ రోజుల్లో ప్రేమ అంటే అర్థం తెలియని వాళ్ళకి సరికొత్త అర్థాన్ని తెలియజేసింది ఈ సినిమా ప్రేమించడానికి రెండు మనసులు చాలు కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి అనే పాయింట్ తో డైరెక్టర్ దశరథ్ అద్భుతంగా తెరకెక్కిచ్చారు పూర్తి కుటుంబ కథా చిత్రం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది కథాబలం ఉన్న ఈ చిత్రంతో కింగ్ నాగార్జున కెరీర్ లో మరో మంచి విజయం నమోదైంది ముఖ్యంగా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ మ్యూజిక్ ఈ సినిమాలో అన్ని పాటలు చాలా బాగా నచ్చాయి జనాలు ఆర్ పట్నాయక్ స్వరపరిచిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి సీతారామ శాస్త్రి కులశేఖర్ విశ్వ పాటలు పలికించారు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు సిక్స్టీ ప్లస్ లోను కనిపించి అందరిని పరుస్తున్నాడు నాగార్జున తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు వాటిల్లో ఫ్లాప్ లు ఉన్నాయి హిట్లు ఉన్నాయి కానీ నాగార్జున ఇష్టపడి దానికి కోసం ఎంతో కష్టపడి చేసిన సినిమాలు కొన్నే ఉన్నాయి వాటిల్లో ఈ సంతోషం మూవీ కూడా ఒకటి నాగార్జున కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రెండు వేల రెండు మే తొమ్మిదిన థియేటర్స్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు నాగార్జున సిని కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది